బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజ్ గారు వైసీపీతో ఎక్కువ మూవ్ అవుతున్నాడు అని చెప్పి ఖచ్చితంగా అధికార పగ్గాలు ఇప్పుడు మళ్ళీ కన్నాకిస్తున్నారని ఆలోపనలు వస్తున్నాయి ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు సాధారణంగా ఏంటంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి పదవులు మార్చడం అనేది బీజేపీలో ప్రతిసారి జరుగుతున్న ప్రక్రియ అండి సోమవీర్రాజ్ గారు ప్రస్థానంలో ఏంటంటే బీజేపీతో అనుసంధానించుకొని పనిచేస్తున్నారు అన్నది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది కానీ ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మొత్తం బీజేపీతో అనుసంధానించుకునే పనిచేస్తున్నారు కదా స్వచ్ఛందంగా ఏ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయదారుల కోసం ఎంతో తప్పిస్తూ ఉచిత కరెంట్లు వ్యవసాయ హక్కుల కోసం కింద మీద పడి తప్పిస్తూ ఎంతో ప్రయత్నించిన ఆయన లాంటి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ బిల్లు అడగ గురించి అడిగిన అడగపోయిన ముందే మద్దతు ప్రకటించి బయటకు వచ్చారు కదా ప్రతి విషయంలోనూ బీజేపీతోనూ హ్యాండ్ అండ్ గ్లౌజ్లో నడుస్తున్నారు కదా వ్యవసాయ బిల్లా మీటర్లేండి అన్నిటికీనండి రాష్ట్రానికి సంబంధించినంత వరకు వ్యవసాయ మీటర్లే సో అలాంటి వాటిలో ఏ ఏ తండ్రి ప్రస్థానంలో ఉచిత కరెంటు అనే హక్కుతో కూడిన ఒక బెనిఫిట్ని అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వ్యవసాయదారులు ఎంజాయ్ చేశారు దానికి ఇవాళ విఘాతం కలుగుతూ మీటర్లను కోచింగ్ ఇంకేటర్ ఏదైనా సరే వాటికి అవరోధం కానీ అభివర్ణించవచ్చు సో ఆ ప్రస్థానంలో ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వైఎస్ఆర్సీపీతో ఇక్కడ అనుసంధానించుకున్నారంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ సెంట్రల్లో ఉన్న బీజేపీతో అనుసంధానించుకునే పనిచేస్తుంది ఓరో వారు ఇక్కడ ఎక్కడ వచ్చి ఏంటండి అధికార మార్పు అధ్యక్షుడు మార్పు అన్న దాంట్లో పాటు కాంటంప్లరీగా ఉన్న ఎమ్మెల్సీ మాధవ్ గారికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయండి మళ్ళీ తిరిగి తిరిగి కన్నా లక్ష్మీనారాయణ గారితో అంటే ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏమైనా వాళ్ళు వీళ్ళు కలిపి ఏమైనా ఒక సిచ్యువేషన్కి ఏమైనా డ్రైవ్ చేస్తున్నారేమో అన్న కోణంలో కూడా ఆలోచించవచ్చు కానీ అది వాస్తవానికి చాలా దూరం అంటే సాధారణంగా అంత క్యాపబిలిటీసు అంత ఇది ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రస్థానం ఏంటంటే ఎప్పుడైతే రాజధానిని మూడు ప్రాంతాలుగా తరలిస్తాం అన్న తరుణం నుంచి వైఎస్ఆర్సీపీతో అనేవి యాక్సెప్టెన్స్లో లేరు ఆ తరుణంలోనే కన్నా లక్ష్మీనగర్ గారి ప్లేస్లో సోమవీర్రాజు గారు వచ్చారు ఆ ప్రస్థానం నుంచి చూస్తున్నాం కదా అక్కడ అమరావతి రైతుల ధర్నాల పట్ల కానీ సోమవీర్రాజు గారు మూడు రాజధానుల ప్రస్తావన ప్లస్ ఆర్థిక సంక్షోభంలో కానీ ఏదైనా సరే సోమవీర్రాజ్ గారు ప్రతిస్పందన టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్నది మనం గమనిస్తూనే ఉన్నాం సో ఎప్పుడైనా ప్రతిస్పందన లేని నాయకుడికి మొన్న అమిత్ గారిని కలిసిన తర్వాత కూడా స్టేట్ పాలిటిక్స్లో రాష్ట్రంలో చేస్తున్న ఏ పని మీదైనా మీ రియాక్టివ్ మోడ్ అన్నది లేదని అమిత్ షా గారే ఆయన్ని ఆక్షేపించినట్టుగా ప్రముఖ మాధ్యమాల్లో కూడా చాలా వరకు వచ్చింది సో ఈ తరుణంలో ఆయన మార్పు ఇంకొక అధ్యక్షుడికి అన్నది మాత్రం వాస్తవానికి దగ్గరగానే ఉంది కానీ మళ్ళీ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇస్తారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మాధవ్ గారు కూడా అంతే కేపబిలిటీస్తోనూ ఉత్తరాంధ్ర నేపథ్యం నుంచి ఆయన ఎమ్మెల్సీ ఒక చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ దీంట్లోంచి ఎలక్ట్ అయిన వ్యక్తి అతను ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఆయనకి ఆర్ఎస్ఎస్ మూలాలు ప్లస్ బీజేపీ పార్టీ పట్ల నిబద్ధత కమిట్మెంట్ ఇవన్నీ కారణంగా వాళ్ళు ఆ ప్రస్థానంలో అలాంటి విషయాలనే కన్సిడర్ చేస్తారు లాస్ట్ ఎలక్షన్స్ మూమెంటంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి రేపు జాయిన్ అయిపోతారన్న తరుణంలో బీజేపీలో జాయిన్ చేసుకుని ఆయనకి పార్టీకి ప్రెసిడెంట్ పగ్గాలు ఇచ్చారు అవుట్కమ్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి కూడా అందరికీ తెలుసు రాజు గారి ప్రస్థానంలో మళ్ళీ నోటాతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో నోటా కన్నా ఏమైనా ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎవరినైనా ఇంకొకటి గేమ్ ప్లాన్ చేయడంలో ఆశ్చర్యకరమైన విషయం అయితే నేషనల్ స్పోర్ట్స్ పర్సన్గా చేసిన జీవీఎల్ నరసింహారావు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాడు ఆయన ఈరోజు చూసుకుంటే అలా ఆయన అప్పుడప్పుడు ఏదో అమాస్కి పొన్నానికి వస్తున్నాడు ఈయన కూడా వైసీపీతో అప్ అయ్యాడని అందరూ ఉండండి ఎవరు అతిథులు చెప్పండి పురంధేశ్వర గారు నేషనల్ జనరల్ సెక్రటరీ లెవెల్లో ఉన్నారు ఆవిడ స్టేట్లోనే ఉన్నారు కదా ఏపీ స్టేట్కి సంబంధించిన ప్రస్థానమే కదా జీవీఎల్ గారికి అయితే స్టేట్ ప్రస్థానం లేకుండా కూడా ఎలా ప్రతిస్పందిస్తుంది ఇవారు మనం గమనించలేదా సో వీళ్ళందరూ ఏంటంటే అండి ఆయా సంబంధిత ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఉంటాయండి పవర్ ప్రాజెక్ట్ సీట్లలో వాటిని అనుసంధానించుకున్నప్పుడు ఏంటంటే మాధ్యమాల ముందు గొంతు మోగిపోతుంది దీనికి కాంట్రాక్ట్స్ ఉన్నాయంటారా పవర్ ప్రాజెక్ట్స్ చేసి అంటున్నారు అయ్యో లేదో మాధ్యమాల ముందు అయితే ఒకప్పుడు ఎలా మాడేవారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం అది ఎన్డీఏతో కలిపి ఉన్న శరణంలో కూడా ఏ విధమైన ఆక్షేపాలకి వాళ్ళు వెనకాడివారు కాదు కదా సబూ సందర్భంలోని విషయంలో కూడా తగుదనమ్మ అని తలదూర్చి ఎన్నెన్ని ఆక్షేపాలు ఎదుర్కొన్నాయి వాళ్ళు ఏదీ ప్రూవ్ అవ్వలేదు కదా నాటి యూసీలు 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 అని మన రక్తం తాగారు కదండి పోలవరం ప్రాజెక్టు ఔన్నత్యం గురించి ఏటీఎం కింద అభివర్ణించబడింది ఆనాటి ముఖ్యమంత్రి గారికి మా ప్రధానమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ జీవీఎల్ గారు ఇచ్చిన తప్పుడు రిపోర్టుల ప్రభావమే కదా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపించడానికి అందుకే ఒక విషయంలో ఏంటంటే ఎప్పుడైతే ఒక ప్రస్థానంలో ఒక మనిషి చేసిన డ్యామేజ్ వలన ఒక పార్టీ కానీ ఒక వ్యవస్థ కానీ కొంతవరకు డ్యామేజ్ జరగవచ్చు బట్ డౌన్ ద లైన్ రండి మనకు మనం నమ్ముకున్న ద కర్మసిద్ధాంతం ఏంటంటే తాడే పామే కరుస్తుంది అంటారు చూడండి ఆ ప్రస్థానం వాళ్ళు కనుమరుగైపోయారు కదా సో బీజేపీ క్యాడర్ అంతా ఓ చల్లారదరైపోయి మనకి అసలు భూమి మీద కాలు ఉండేది కాదు కదా తెల్లారు లేస్తే అన్ని మాధ్యమాల్లోనూ సో కాల్ ఎల్లో మీడియా కింద పోర్ట్రేట్ అవుతున్న ఆ మాధ్యమాల్లోనే కదా వ్యతిరేకిస్తూనే ఉండేవారు కదా తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం విధి విధానాలు కానీ తెలుగుదేశం పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్న విషయాల్లోనే అవకతవకల్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఉండేవారు కదా ఎల్లో మాధ్యమాల్లోనే సో ఆ తరుణంలో ఇవాళ ఆ ప్రస్థానాలు ఎక్కడ కరువైపోలేదా అదే ప్రస్థానంలో చెప్పుదెబ్బలకు పరిమితం అవ్వలేదా ఆక్రోషం ఉన్న వాళ్ళు చెప్పుదెబ్బలు కొడతారు ఆక్రోశం కరుదు నిజం నిలకడ మీద తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిస్పందించరు మీరు గమనించండి సాధారణంగా ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ విధమైన చెప్పుదెబ్బలు పడినప్పుడు ప్రతిస్పందనే కరువైంది అంటే ఏంటంటే కర్మసిద్ధాంతం మనం చేసిన తప్పు ఏ విధంగా అది వేరే రూపంలో ఉంటుందన్నదానికి ప్రతిస్పందనతోనే సమాధానం ఉంది ఈ జీవీఎలు అనే వ్యక్తి ఏ విధమైన విషం చిమ్మేడం మొత్తం రాష్ట్రం అంతా ఆ రాష్ట్రం చిమ్మిన విషానికి ఎవరికి అది చేటు కింద పరిణమించిందో చూసుకుంటే ఏటీఎం అన్నారు ఇదే గజేంద్ర శేఖవత్ గారు పాతదానికే కమిట్ అయ్యారు పోలవరం విషయంలోను ఇక చేత ఏమవుతుంది అంటే అమాయకంగా మనకెందుకులే మన కాంధానికి ఎందుకు బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు కొంతమంది మాకు చిన్నప్పుడు ఒక నాకు పెద్దవాళ్ళు నాకు నీతి పాఠాలు చెప్పినట్టు ఉండేవారు నిజం నిలకడం మీద తెలుస్తుంది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ప్రతిస్పందించవలసిన అవసరం లేదని అదే ప్రస్థానం తెలుగుదేశానికి నిజం నిలకడం మీదే తెలిసింది రెండున్నర సంవత్సరాల ప్రస్థానంలో నాటి అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కూడా పోలవరం విషయంలో ఏమీ అవకతవకలు జరగలేదని నిజం నిలకడమేదే తెలిసింది ఆ ప్రస్థానంలో నీ పక్క న్యాయం ఉన్నప్పుడు నువ్వు ప్రతిస్పందించవలసిన విషయం లేదన్న దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేవినేని గారు తెలుగుదేశం ప్రస్థానం కడిగిన ముఖ్యంలో నిలబడే ఉన్నారు అని చేతి ఏంటి జరుగుతుందంటేనండి ఆపాదించబడిన వాడు కనుమరుగైపోతాడు ఆపాదనను ఎప్పుడైనా సరే చాలా ఈజీ మిమ్మల్ని ఇక్కడ నల్లకోట వేసుకున్నావు కాబట్టి మొత్తం అంతా నల్ల నల్ల కల్మషంతో ఉన్నామని మీద చెప్పడం నాకు చాలా సులువు కానీ నేను ప్రూవ్ చేసే టైంకి నేను మసకబారిపోయాను అనుకోండి కనుమరుగడం అంటారు ఇవాళ ఈ ప్రస్థానాలన్నీ ఏ విధంగా కనుమరుగే చూసుకోండి అంచేది ఏంటంటే ఈ ప్రస్థానంలో సోమవీర్రాజు గారి యొక్క ఔన్నత్యం ఈయన నాకు తెలిసి నాటి ఎన్డీఏ ఆయన్లో కొయిలేషన్ గవర్నమెంట్లో తెలుగుదేశం నుంచి ఆయనకి ఎమ్మెల్సీ వచ్చిన ప్రస్థానంలో ఎమ్మెల్సీ స్వేరింగ్ సెరమనీ చేసిన ఒకే ఒక్కరోజు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం గురించి కానీ ఒక్క మాట అనలేదు ఆ తర్వాత రోజు నుంచి దాని ముందు రోజు నుంచి కంటిన్యూస్గా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించుకుంటూనే ఉన్నారు అని చేతి ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత అదే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాసి ఉంటుంది స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ న్యాయం ఖచ్చితంగా ధర్మం పరిరక్షించబడుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ధర్మాన్ని నమ్ము ధర్మం నిన్ను పరిరక్షిస్తుంది అది నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ పరిరక్షించబడుతూనే ఉన్నాడు అయితే అంత క్లెమరోమైనట్స్ గ్రనేట్స్ గ్రనేట్ దాడి జరిగిన తర్వాత తిరుపతి అలిపిరి దగ్గర మరో ఎవరైతే బతకరు ఆయన కాబట్టి బతకగలిగాడు ఎందుకు ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి మంచిని పంచమంటారు పది మందికి మంచిని పంచాడు ఆయన అందుకే భగవంతుడు ఆయన కాపాడాడు ఇవన్నీ చాలా సోదాహరణలు ఉంటాయండి అందుకే మనం కర్మసిద్ధాంతాలను నమ్ముకోవాలి కర్మసిద్ధాంతాన్ని నమ్మితే ఏం చేస్తుందంటే ధర్మాన్ని ఏ విధంగా నూరు కాపాడుతావో ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తుందన్న దానికి సోదాహరణంగా ఎన్నో విధాలుగా తెలుస్తూ ఉంటాయి ఈ ఉదాహరణల నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రస్థానంలో కనుమారు కావడం ఇప్పుడు చూడండి అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే ఇంకొక ఆప్షన్ లేకుండా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి ఎమ్మెల్సీ స్థానాన్ని క్రియేట్ చేసి ఇవ్వగలిగారు ఇవాళ దిక్కులేదు ఇప్పుడు రెన్యువల్ చేసే కార్యక్రమమే లేదు ఉనికి ఉంటే ఏదైనా అవుతుంది ఆ నటి తరుణంలో కామినేని శ్రీనివాస్ గారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో కింద మీద పెడితే ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అని మినిస్ట్రీలు ఉన్నారు మాణిక్యాలరావు గారు పుణ్యాత్మలలో మాణిక్యరావు గారు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటుండగా కూడా ఆయన ఆయనలోనే ఆ గుడులు విజయవాడ ఫ్లైఓవర్ నేషనల్ ప్రాజెక్ట్ అండి వాళ్ళు ఇవాళ గర్వంగా చెప్పుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే కేశినేని నాని గారి ప్రెజర్తోనే అక్కడ ఫ్లైఓవర్ నిర్మించబడింది ఆనాటి తరుణంలో దేవాదాయ శాఖ మినిస్టర్ ఎవరు మాణిక్యరావు గారు ఆయన ప్రస్థానం ఆయన ధర్మాన్ని నమ్ముకున్నారు ధర్మం ఆయన పరిరక్షించింది ఇవాళ ఆ ప్రస్థానంలో ఇవాళకి కూడా ఏది పడితే అది ఆపాదిస్తూ ధర్మాన్ని పరిరక్షించుకోకుండా మాట్లాడిన దాంట్లో ఎవరెవరికి ప్రస్థానాలు ఏ విధంగా కనుమరుగవుతున్నాయో మనం చూస్తున్నాం సో ఇవన్నీ నేను ఎందుకు ఉదాహరణలుగా చెప్తున్నానంటేనండి ఎవరైనా సరే బీజేపీ ప్రతి పార్టీ అయినా ఒక అధ్యక్షుడి స్థానానికి ఒక ఔన్నత్యం ఉంటుందని చెప్పి ఔన్నత్యాన్ని కాపాడడానికి ఇస్తారు అందుకే డిగ్నిటీ అంటారు ఆ డిగ్నిటీ కాపాడితే ఇప్పుడు నీలక మన రఘువీరారెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రస్థానంలో కాంగ్రెస్ సాయంలో ఏ పార్టీని నేను ఏ విధంగా ఆపాదించడం మనం చూసామా చూడండి ఇవాళ అధ్యక్షుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రేరెస్ట్ ఫినామలలో ఒకసారి వచ్చేదో మాట్లాడి వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఏంటంటే డబ్బాలు వేసిన గులకరాలలో ఏదేదో సౌండ్లు వైబ్రేషన్స్తో క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ వైబ్రేషన్స్ చాలా తాత్కాలిక ఎవరా కొంతమంది జీవీఎల్ గారు ప్రస్థానం సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుమరు కావడానికే కొన్ని సౌండ్లు చేస్తారు అంటే వినసొంపుగా ఉన్న సౌండ్ అనుకోండి ఖచ్చితంగా వింటారు ఎవరైనా సరే డబ్బాలో వేసి కొడితే ఆ సౌండ్ ఎవరు వినలేరు పక్క వాళ్ళు కూడా నిజంగా నువ్వు సౌండ్తో వైబ్రేషన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా పక్క వాళ్ళు కూడా భరించలేక ఆపుబాబు అంటారు ఆ ఆపుబాబు ప్రస్థానమే ముగింపు అంటారు అదే సోమవీర్రాజ్ గారి ముగింపు కొత్త నాంది కొత్త అధ్యక్షుడికి పునాదులు పడుతున్నాయి అంతకన్నా ఇంకెళ్ళలేదు